వెల్కమ్ టు మన షెఫ్, నేను మీ మాధవిని. ఈరోజు మనం పెప్పర్ రైస్ లేదా మిరియాల అన్నం లేదా మిరియాల పులిహోర ఎలా అనుకున్నా ఒకటే, టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. తయారీ విధానాన్ని చూపిస్తాను, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కరిగించండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోండి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో పల్లీలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా, అంటే వేరుశనగ పప్పు. దీంట్లోనే కొన్ని జీడిపప్పులు వేసుకోండి, రెండు ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఒకవేళ మీరు ఈ రైస్ని పిల్లలకి పెట్టే పని అయితే పిల్లలు మిరియాలు పంట కింద తగులుతుంటే ఇష్టపడరండి తినడానికి, అలాంటప్పుడు మిరియాలు వేసుకోకండి. ఎలాగో మనం మిరియాల పొడి వేస్తాం కాబట్టి మిరియాలు వేసుకోకపోయినా పర్వాలేదు, పెద్దవాళ్ళు తినే పని అయితే వేసుకోండి. ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. పసుపు కొద్దిగా తక్కువ తినే వాళ్ళు ఉంటారండి, అలాంటి వాళ్ళు కొద్దిగా పసుపు తగ్గించుకోండి. అంటే కలర్ తక్కువగా కావాలి అంటే కొద్దిగా పసుపు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు ఉడికించుకున్న రైస్ వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మిరియాల పొడి వేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ మిరియాల పొడి కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కొద్దిగా వేడి తగ్గింది అనుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయని పిండుకోండి. నిమ్మకాయని కూడా పిండుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీకు అంటే కారానికి తగ్గట్టు పులుపు లేదు అంటే ఇంకో కారబద్ద నిమ్మబద్ద పిండుకోండి. కారము పులుపు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా మనం ఆ నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ మిరియాల రైస్ ని మీరు మిగిలిపోయిన రైస్ తో అయినా చేసుకోవచ్చు, లేదు లంచ్ బాక్స్ కు పెట్టి పంపించాలంటే వేడి వేడిగా వండుకున్న రైస్ తో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.